Hi, welcome to Business Weekend. దేశంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల సమీకరణ కోసం 6 లక్షల కోట్ల రూపాయల అసెట్ మానిటైజేషన్ ప్రణాళికను కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ ఆస్తుల్లో ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఆదాయార్జనే అసెట్ మానిటైజేషన్. 2025 కల్లా రైల్వేలు, విమానాలు, రోడ్లు, విద్యుత్, టెలికాం, కోల్ సహా పలు రంగాల నుంచి 6 లక్షల కోట్ల నిధుల సమీకరణకు నిర్ణయించారు. తొలి ఏడాది 88,000 కోట్లు సమీకరించేలా ప్రణాళిక రూపొందించారు. మానిటైజేషన్ కి వెళ్ళిన యాజమాన్య హక్కులు మాత్రం కేంద్రం వద్దే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 లక్షల కోట్ల రూపాయల జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద విద్యుత్ రంగం నుంచి రోడ్లు, రైల్వే శాఖ వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను అభివృద్ధి చేసి నిధులు సమీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం కొత్తగా భూములు సమీకరించేది లేదన్న నిర్మలా బ్రౌన్ ఫీల్డ్ ఆస్తులని ఈ కార్యక్రమం కోసం వినియోగిస్తామన్నారు. ఇదే సమయంలో కేంద్రం భూములు అమ్ముతోందంటూ ఎవరికైనా అనుమానాలు ఉంటే వాటిని విడిచిపెట్టాలని చెప్పారు. ఈ మానిటైజేషన్ లో ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుందన్న మంత్రి ఆస్తులపై యాజమాన్య హక్కు మాత్రం ప్రభుత్వం వద్దే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆస్తులు అమ్మేస్తుందా అన్న సందేహాలు అవసరం లేదన్నారు. నిధుల సమీకరణలో భాగంగానే కొత్తదారులు అన్వేషించినట్లు తెలిపారు. రైల్వే మానిటైజేషన్ ద్వారా 1.52 లక్షల కోట్లు, 15 రైల్వే స్టేడియంలు, 160కి పైగా బొగ్గు, 761 మైనింగ్ బ్లాకుల మానిటైజేషన్ చేయనున్నారు. టెలికాం ప్రాజెక్టుల నుంచి 35,100 కోట్లు సమీకరించనున్నారు. నిరర్ధకంగా ఉన్న ఆస్తులను ఆదాయార్జన మార్గాలుగా మారుస్తూ నిర్ణయించారు. ఉన్న ఆస్తుల్ని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకోవడమే బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్గా కేంద్రం పేర్కొంది. ప్రైవేటు సంస్థలు నిర్దేశించిన గడువు మీరిన తర్వాత తిరిగి ఆస్తులను ప్రభుత్వపరం చేయాలని మంత్రి పేర్కొన్నారు. 2022 నుంచి 2025 వరకు 4 ఏళ్ల వ్యవధిలో చేపట్టబోయే ప్రాజెక్టుల కోసం ఈ 6 లక్షల కోట్లు సమీకరించనున్నట్లు వివరించారు. ఆస్తులపై ప్రభుత్వానికే యాజమాన్య హక్కులుంటాయని తెలిపారు. ఎన్ఎంపీ ద్వారా నిరుపయోగంగా ఉన్న ఆస్తుల విలువ పెరుగుతుందని, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థలోకి నగదు మరింతగా వచ్చి చేరి ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని చెప్పారు. కరోనా 2 దశ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినప్పటికీ మౌలిక వస్తుల ప్రాజెక్టులు నిలిచిపోకూడదనే జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ తెచ్చినట్లు వివరించారు. It was very clear that the public expenditure in infrastructure will have to be really increased, and also continuously I have kept monitoring. So the target which will have to be achieved in spite of the second wave, we've been monitoring all the departments and also the public sector undertakings. They are ramping up, and I'm glad to say that they are, in spite of the second wave, they tried keeping their best, and it is going on. I shall be monitoring it further. జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ కార్యక్రమానికి సంబంధించి నీతి ఆయోగ్ ఆయా మంత్రిత్వ శాఖల్లో ఉన్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన నివేదిక సిద్ధం చేస్తున్నట్లు నిర్మల చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 43 లక్షల కోట్ల రూపాయల మేర మౌలిక వసతుల కల్పన కోసం వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకోగా వచ్చే 4 ఏళ్లలో ఇందులో 6 లక్షల కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. ఎన్ఎంపీ ద్వారా ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులతో పాటు జీవన ప్రమాణాలు మెరుగవుతాయని మంత్రి వివరించారు. వచ్చే వారం 2 సంస్థలు పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, ఏఎంఐ ఆర్గానిక్స్ల ఐపీఓలు సెప్టెంబర్ 1న ప్రారంభమై 3వ తేదీన ముగియనున్నాయి. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో వస్తున్న విజయ డయాగ్నోస్టిక్స్ ఇష్యూ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు 522 రూపాయల నుంచి 531 రూపాయలుగా నిర్ణయించారు. ఐపీఓ ద్వారా ఈ సంస్థ 1,895 కోట్ల నిధులను సమీకరించనుంది. ఐపీఓలో భాగంగా ప్రమోటర్లు, ఇతర వాటాదారులకు చెందిన 3.56 కోట్ల షేరు అంటే 35% వాటాను ఓఎఫ్ఎస్ పద్ధతిలో కంపెనీ విక్రయిస్తోంది. వచ్చే 2 ఏళ్లకుగాను క్రెడాయ్ తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్గా డి మురళీకృష్ణారెడ్డి, చైర్మన్గా సిహెచ్ రామచంద్రారెడ్డిలు ఎన్నికయ్యారు. వచ్చే 2 ఏళ్ల కాలానికి గాను వీరు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 11 చాప్టర్స్ ఉన్నాయని, వచ్చే 2 ఏళ్లలో వీటి సంఖ్యను 20కి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డి మురళీకృష్ణారెడ్డి తెలిపారు. ప్రాపర్టీలన్నిటి వివరాలను ఒకచోట చేర్చి ప్రజలకు పూర్తి వివరాలు అందించేలా
జిల్లా స్థాయిలోనూ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు క్రెడాయి తెలంగాణ చైర్మన్ రామచంద్రారెడ్డి చెప్తున్నారు. యాక్చువల్గా 2021-23 టెన్యూర్ కు న్యూ బాడీ ఎలక్ట్ అయింది. ఇప్పుడు 2 టైర్ 3 టైర్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అండ్ ఈ లాస్ట్ టెన్యూర్లో పాండమిక్లో మనం చేయలేని పనులన్నీ కూడా ఈ టెన్యూర్లో చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. అండ్ 100% విల్ సక్సెస్ అండ్ విల్ సక్సీడ్ డెఫినెట్లీ. లాస్ట్ ఏదైతే పాండమిక్ అంటే ముందు వరంగల్లో పెట్టిన ప్రాపర్టీస్లో చాలా సక్సెస్ అయింది కాబట్టి అప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కానీ పాండమిక్తో చేయలేకపోయినాము. ఈసారి డెఫినెట్గా అన్ని చాప్టర్లల్లో ఈవెన్ చాప్టర్లు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ దాంతో చాప్టర్లు ఎక్స్పాన్షన్ చేస్తూ అండ్ చాప్టర్లలో ప్రాపర్టీ షోలు పెట్టి చాప్టర్ల గురించి కూడా మనం అంటే అడ్వర్టైజ్ అంటే మనం మెంబర్స్ కూడా మనం ఎడ్యుకేట్ చేసుకుంటా పబ్లిక్ కూడా వాట్ ఈస్ క్రెడై అనేది తెలిసినట్టు చేసే ప్రయత్నం చేస్తాం. జిల్లాలో ఒక్క జిల్లాలో ఇప్పుడు హైదరాబాద్ తర్వాత వరంగల్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ ఇలాంటి చాప్టర్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు లెవెన్ మా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రెడైని రాష్ట్రమంతట విస్తరించాలని చెప్పేసి ప్రతి జిల్లాలో క్రెడై చాప్టర్ ఉండేటట్లు మేము ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ కామన్ మ్యాన్కు కూడా క్రెడై అంటే ఏంటి అనేది, క్రెడై అనేది క్రెడై సభ్యుడు దగ్గర ప్రాపర్టీ కొంటే బెనిఫిట్స్ ఏంటి, ఇతను ఇన్ టైంలో ప్రోడక్ట్ మనకు క్వాలిటీ ప్రోడక్ట్ను డెలివరీ చేస్తారని నమ్మకాన్ని తీసుకురావడానికి క్రెడై ప్రయత్నిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరణ చర్యలు చేపడుతున్న జాక్వర్ సంస్థ హైదరాబాద్లో మరో కంప్లీట్ బాత్రూమ్ సొల్యూషన్స్కు సంబంధించి కొత్త షోరూంను ప్రారంభించింది. హైదరాబాద్ కొండాపూర్ మజిద్ బండాలోని విశాలమైన ప్రాంగణంలో డబ్ల్యూపీ శానిటరీస్ పేరుతో ఈ షోరూంను లాంచ్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులను అందిస్తున్న జాక్వర్ గ్రూప్ ఈ షోరూంలో తమ కంపెనీకి చెందిన అన్ని రకాల శానిటరీ ఉత్పత్తులు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఉభయ తెలుగు రాష్ట్రాల జాక్వర్ అండ్ కంపెనీ బ్రాంచ్ హెడ్ దాసరి సీతారాం, సూర్యా ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబులు హాజరయ్యారు. నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో జాక్వర్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఈ షోరూంను సందర్శించి అఫోర్డబుల్ ప్రైస్ లో జాక్వర్ ప్రొడక్ట్స్ పొందొచ్చని ఈ సందర్భంగా సూర్యా ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు తెలిపారు. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో యూటిలిటీ ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే శాండు, సిమెంటు, తర్వాత స్లాబ్స్ అనేది కాకుండా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ శానిటరీ ఐటమ్స్ కానీ క్వాలిటీ ఐటమ్స్ పెట్టుకోవడం రోజు వాడే వస్తువులు కాబట్టి మంచి క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వాలి. మన డబ్ల్యూపీలో దీంట్లో కంపల్సరీ అవన్నీ ఉన్నాయని. జాగ్వార్ కంపెనీ జస్ట్ నిన్న మొన్న వచ్చింది కాదండి, దిస్ ఇస్ ఏ ఇండియన్ ఎంఎన్సీ కంపెనీ. ఈ కంపెనీ 60 సంవత్సరాల నుంచి ఉంది. ఒక జాగ్వార్ కంపెనీ అనగానే చాలామంది ఫాసెట్ కంపెనీ లేకపోతే ట్యాప్స్ తయారు చేసే కంపెనీ అని కూడా, అది కాకుండా శానిటరీ వేరు, గీజర్స్, షవర్ ఎంక్లోజర్స్, షవర్ ప్యానల్స్, జకూజీస్, వర్ల్పూల్ అండ్ స్పా ఇట్లాంటి ఇత్యాది ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అంటే కన్స్ట్రక్షన్లో మీకు బాత్రూమ్ కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఉన్నాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇవన్నీ ఉండి ఒకటే షోరూంలో దొరకడానికి అవకాశం ఉంది. మొత్తం డిస్ప్లే కూడా ఉంది. మంచి విశాలమైన ప్రాంగణంలో వీళ్ళు డిస్ప్లే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ అండ్ ఇండివిజువల్ కస్టమర్స్ కూడా వచ్చి వారి వారి అభిరుచులకు అనుగుణంగా మా ఫిట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకుంటారని భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జాక్వార్ కంపెనీ అనేది ఒక స్టాండర్డ్ బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీతో ఒకసారి పెట్టుకున్నామంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా గృహిణులకు, అపార్ట్మెంట్స్కి, ఇండిపెండెంట్ హౌసెస్కి, ఫామ్ హౌసెస్కి అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా రకరకాల ఇంటికి సరిపడ ప్రతి వస్తువును కూడా మేమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అన్ని ప్రాంతాల్లోనూ కూడా విస్తరించి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తున్నందుకు కంపెనీ యాజమాన్యానికి, కంపెనీ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. హమ్లోక్ జోయసుమా డబ్ల్యూపీ శానిటరీ గ్రూప్స్కే యహాన్ పే మస్జిద్ బండా కొండాపూర్ మే హమారా న్యూస్ ఎక్స్క్లూజివ్ జాగ్వార్ शोरूम ओपन हो रहा है आज. हम लोगों का जो है सुमा जो भी जैगवार एक्सक्लूसिव शोरूम है उसके साथ साथ एस्को ब्रांड भी हम लोग मैनेज करते हैं यहाँ पे. साथ ही साथ हम लोग का यहाँ पे निराली और ईबैक्स का भी जो है सुमा प्रोविजन है. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్ల పై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ జర్నలిస్ట్ సుందర్రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం చూస్తే కనుక యూఎస్డీ ఐఎన్ఆర్ లో ఒక కరెక్షన్ కనిపించింది. అందువల్ల మనకి ఎక్స్పోర్ట్ సెగ్మెంట్స్ మీద కొంచెం ఇంపాక్ట్ కనిపించింది. అలాగే మనకి గోల్డ్ చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉంది. అలాగే క్రూడ్ ఆయిల్ చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రికవరీ రీబౌండ్ కనిపించింది ఇంత క్రితం ఒక కరెక్షన్ ట్రెండ్ తర్వాత. ఈ వారం చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొన్ని వారాలుగా కూడా ఒక లోయర్ లెవెల్ నుంచి బాగా రికవర్ అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అవడంతో మార్కెట్ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కనిపించింది.
అలాగే ఈ వారం చూస్తే కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీలో ఒక రికవరీ కనిపించింది. అలాగే మనకి ఫార్మా చూస్తే కొంచెం మిక్స్డ్గా కనిపించింది. ఫార్మా స్టాక్స్లో చూస్తే కనుక మనకి కొంచెం లోయర్ రేట్లో సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇంత క్రితం కొన్ని వారాల డౌన్ రేట్ తర్వాత అందువల్ల కొంచెం ఫార్మాలో చూస్తే కనుక సిప్లాలో, అలాగే దివీస్లో, డాక్టర్ రెడ్డిస్లో, క్యాడిల్లాలో ఒక చిన్న మైనర్ రికవరీ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఫైనాన్షియల్స్ ముఖ్యంగా మనకి బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవడం చూసాము. కాకపోతే వీటి టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్లో ఉన్నాయి. అలాగే మనకి సిమెంట్ స్టాక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ట్రెండ్ చూసాము. అందులో చూస్తే కనుక ఏసిసి, అల్ట్రాటెక్ సిమెంట్, హెడిల్బర్గ్, శ్రీ సిమెంట్స్ ఇవన్నిటిలో కూడా కొంచెం బయింగ్ సపోర్ట్ కనిపించింది. సో సిమెంట్ స్టాక్స్లో కొంచెం ర్యాలీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ వారం చూస్తే కనుక ఒకసారి మన రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అల్ట్రాటెక్ సిమెంట్ ఈ సిమెంట్ సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు. 7560 లెవెల్స్లో క్లోజ్ అయింది. ఒకవేళ చిన్న డిప్ వస్తే కనుక అల్ట్రాటెక్ సిమెంట్ని డిప్లో బైక్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక గత కొన్ని వారాలుగా హై నుంచి బాగా కరెక్ట్ అయింది. ఇప్పుడు ఈ వారం చూస్తే కనుక కొంచెం లోయర్ రేట్లో నిలకడగా ఉన్నట్టుంది. కొంచెం ఒక కాంటేరియన్ బిట్గా టాటా మోటార్స్ని బై పొజిషన్ తీసుకొని ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు. ప్రైస్ కింద ఒక 3-4% కింద స్టాప్ లాస్తో హోల్డ్ చేయొచ్చు. అలాగే మనకి ఫైనాన్షియల్లో చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ మహీంద్ర మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ స్టాక్ చూస్తే కనుక 220 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పడింది. 150-160 లెవెల్స్ మధ్యన బాగా కన్సాలిడేషన్ అయ్యి లాస్ట్ వీక్ వీక్లీ చార్ట్లో ఎంఎండ్ఎఫ్ ఫైనాన్షియల్స్లో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. టెక్నికల్గా ఒక రివర్సల్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ఎంఎండ్ఎఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అరౌండ్ 155 లెవెల్స్లో షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. ఒడిదొడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతిమతిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక విశ్లేషించినట్లయితే ఇండియన్ మార్కెట్స్ లార్జ్ క్యాప్స్ లో ఎక్కువ యాక్టివిటీ నెలకొని ఉండటంతో మార్కెట్స్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఇండెక్సెస్ ఆల్ టైమ్ హై లెవెల్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మిడ్ క్యాప్ లో కనుక చూసినట్లయితే గత వారం మిడ్ క్యాప్ ఇండెక్స్ అనేది ఒడిదుడికి లోన్ అవటం మనం చూసాం క్లియర్ కట్ గా. అంతేకాకుండా ఒక షేకీ కింద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఒక సడన్ ఫాల్ అనేది డిప్ రావడం అనేది మనం చూసాం. బట్ ఇన్వెస్టర్స్ క్వాలిటీ స్టాక్స్ లో ఉన్నట్లయితే ఎటువంటి విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసినట్లయితే వచ్చే వారం కూడా మార్కెట్స్ ఎక్కువ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఆల్ టైమ్ హై లెవెల్లో జోన్ లో ఉండడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కొంచెం యాక్టివిటీ అనేది తగ్గింది. మనం ఓవరాల్ గా ఆగస్ట్ మంత్ లో కనుక చూస్తే కనుక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ అనేది మనం ఊహించిన దానికంటే తక్కువగా ఉండటం జరిగింది. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి ఏ రకంగా ఫండ్ ఫ్లోస్ ఉంటున్నాయో ప్రస్తుతం మనం సెప్టెంబర్ మంత్ లో మార్కెట్ యొక్క యాక్టివిటీ అనేది ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్ గా మనం చూసినట్లయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా చక్కటి సపోర్ట్ రావడంతో మార్కెట్స్ స్టిల్ మనకి పాజిటివ్ టెరిటరీలోనే కొనసాగుతూ ఉంటాం మనం చూస్తున్నాం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి ఇంకా బయింగ్ ఇంట్రెస్ట్ కనుక ఎమర్జ్ అయితే కనుక మార్కెట్స్ ఇక్కడే ఆల్ టైమ్ హై లెవెల్లోనే ట్రేడ్ అవుతానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెక్టోరియల్ పరంగా మనం చూసినట్లయితే మనం ఫార్మా సెక్టర్ లో కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ అనేది ఆగస్ట్ మంత్ మొత్తం మనం చూడటం జరిగింది. బట్ ఇన్వెస్టర్స్ మనం చూసినట్లయితే ఫార్మా సెక్టర్ అనేది ఓవరాల్ గా ఒక మంచి రిటర్న్స్ ఇవ్వటం జరిగింది. అందువల్ల మనం ఆగస్ట్ లో కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ చూసాం. ఎందుకంటే కోవిడ్ నెంబర్లు కూడా తగ్గటం, హాస్పిటలైజేషన్స్ తగ్గటం, సో దీని యొక్క ప్రభావం కూడా కొంత ఫార్మా సెక్టర్ స్టాక్స్ మీద ఉంది. మనం ఫస్ట్ వేవ్ తర్వాత చూసినట్లయితే ఫార్మా సెక్టర్ లో కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. తర్వాత మళ్ళీ ఫార్మా స్టాక్స్ మళ్ళీ పుంజుకొని మళ్ళీ గ్రోత్ ట్రెజెక్టరీలోకి రావడం జరిగింది. సో స్టాక్ స్పెసిఫిక్ గా ఇక్కడి నుంచి మనకి ఫార్మా సెక్టర్ లో పర్ఫార్మెన్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగానే ఐటీ సెక్టర్ లో ఈ యొక్క మన ప్రస్తుతం నడుస్తున్నటువంటి బుల్ ర్యాలీ అనేది కంటిన్యూ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సిమెంట్, ఇన్ఫ్రా, ఇండస్ట్రియల్ సెక్టర్స్ లో కూడా రానున్న రోజుల్లో మంచి ర్యాలీ రిజర్వ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం స్టాక్ స్పెసిఫిక్ గా చూసినట్లయితే మనం గతకాలంగా వకార్డ్ ఫార్మాని అడ్వైజ్ చేయడం జరిగింది. స్టాక్ ఆల్ టైమ్ హై లెవెల్ 810 కి టచ్ అయిన తర్వాత స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ రావడం, అంతేకాకుండా ఫార్మా సెక్టర్ లో అండర్ పర్ఫార్మెన్స్ వలన ఈ స్టాక్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది. రీసెంట్ గా మనం చూసినట్లయితే ఈ కంపెనీ స్పుత్నిక్ వ్యాక్సిన్ ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి
కావాల్సిన అగ్రిమెంట్స్ కూడా ఎంటర్ అవడం జరిగింది. అంతేకాకుండా థర్స్డే కూడా ఈ స్టాక్ చైనాలో మార్కెట్ లో ఎంటర్ అవడానికి ఒక స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను కూడా లాంచ్ చేయడానికి, డెర్మటాలజికల్ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేయడానికి ప్రస్తుతం వాళ్ళ 20 ఇయర్స్ రీసెర్చ్ కూడా ఒక ఫ్రూట్ఫుల్ గా వచ్చి ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ కంపెనీ ప్రస్తుతం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది వర్కౌట్ ఫార్మాలో ఎక్కువ ఉన్న దృష్ట్యా ఇన్వెస్టర్స్ ప్రస్తుత లెవెల్లో కనుక అక్యుములేట్ చేసుకుంటే కనుక రానున్న నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో స్టాక్ లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ మనకు కొంతకాలం నుంచి బై అండ్ డిప్ స్ట్రాటజీ చూస్తున్నామండి. ఎవ్రీ డిప్ లో బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది, సో అండ్ హయ్యర్ సైడ్ లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో లాస్ట్ వీక్ మనం గమనిస్తే మాత్రం ఫ్రైడే రోజు ఏదైతే లో వచ్చిందో 16,396, సో అక్కడ ఒక కీలకమైన సపోర్ట్ ఉంది. సో మండే రోజు ఆ హై ఆ లో దాకా దరిదాపు రావడం చూసాం. అక్కడ నుంచి మళ్ళీ బయింగ్ స్ట్రాంగ్ బయింగ్ జరిగిందండి. సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ హయ్యర్ సైడ్ 16,701 దాకా వెళ్ళాం చూసాం. సో మనకి లాస్ట్ వీక్లో 16,017 కాస్త ఎక్స్టెండింగ్ టాప్ అవడం కూడా చూసామండి. సో ఎక్స్పైరీ రోజు మళ్ళీ 16,712 దాకా వెళ్ళడం చూసాం. సో దట్ వాజ్ ఎక్స్టెండింగ్ టాప్ అని చెప్తాం. సో నిఫ్టీలో మనకి చూసుకుంటే మాత్రం రేంజ్లో ఉంది, రేంజ్ని బ్రేక్ ఏమని ఇచ్చి అక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ ర్యాలీ అనేది చూస్తున్నాం ఎవ్రీ టైమ్. సో నెక్స్ట్ వీక్లో మనం రానున్న రోజుల్లో సపోర్ట్ చూసుకుంటే మాత్రం నెక్స్ట్ వీక్కి 16,565, సో ఇది కీలకమైన సపోర్ట్. దాని కిందికి వస్తే మాత్రం మనం మొన్నటి లో అయితే ఉందో ఫ్రైడే రోజుల్లో 16,376 అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అప్ సైడ్ చూస్తే మాత్రం మండే రోజు 16,712, సో మనకి ఈరోజు క్లోజింగ్ చూసుకుంటే నిన్న ఫ్రైడే క్లోజింగ్ చూసుకుంటే మాత్రం మనకి 16,705 దగ్గర అయింది. సో 712 ఎబో అట్లీస్ట్ 30 మినిట్స్ బార్ క్లోజ్ అవుతే మనకు లాంగ్ బిల్డప్ చేయొచ్చు. అక్కడ నుంచి 16,880 అండ్ 16,920 నెక్స్ట్ వీక్లో చూసే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూసుకుంటే మాత్రం 16,560 నుంచి 16,880 ఆర్ 16,920 ఈ 320 పాయింట్స్ అబ్రేషన్స్లోనే ట్రేడ్ అయ్యే ఆస్కారం నెక్స్ట్ వీక్లో కనిపిస్తుంది. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి ఈ లెవెల్స్కి తగ్గట్టుగా ట్రేడింగ్ చేయమని నా అభిప్రాయం. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్ ఎగ్జిబ్యూట్ చేస్తుందని చెప్పొచ్చు. బట్ థింగ్ ఏంటంటే 35,511 మనకి నిలబెట్టుకుంటుందండి బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు చూసినా కానీ. సో బ్యాంక్ నిఫ్టీ 20 DMA బార్ వాల్యూ చూసుకున్న 35,543, సో దాని ఎవరే ఉంది కాబట్టి మనకి ఈ నుంచి ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో డౌన్ సైడ్ మనకి నిన్నటి ఈ రోజు లో అంటే ఫ్రైడే రోజు లో చూసుకుంటే 35,359, ఇన్కేస్ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 34,817 దాకా వచ్చే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అప్ సైడ్ చూస్తే మాత్రం 35,910, సో ప్రీవియస్ స్వింగ్ హై, దీన్ని బ్రేక్ ఈవెన్ చేస్తే అక్కడ నుంచి 300 పాయింట్స్ ర్యాలీ అనేది అప్ సైడ్ చూసే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 35,300 నుంచి 35,910, సో ఈ 16 పాయింట్స్ అబ్రేషన్స్లోనే ట్రేడ్ అయ్యే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో సెక్టార్స్ వైజ్ చూసుకుంటే మాత్రం మనకి ఎవ్రీ సెక్టార్ ఫ్రైడే రోజు చూసుకుంటే మనకి గ్రీన్లో ట్రేడ్ అవడం చూసామండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1% గెయిన్లో మనం ట్రేడ్ అవడం చూసాం. సో మనకి చూసుకుంటే మాత్రం ఎవ్రీ డిప్లో బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. సో నేను ఈ వీక్లో 2 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాను. హెల్త్ కేర్ స్పేస్లో NH నారాయణ హృదయాలం స్టాక్ 500 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. సో మేబీ ఈ స్టాక్లో మీరు బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే మాత్రం 532-560 చూసే ఆస్కారం ఈ స్టాక్లో మనకు కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 485. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా 700 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో మేబీ ఈ స్టాక్లో కూడా మీకు ప్రీవియస్ స్వింగ్ అయి చూసుకుంటే 717 అండ్ 740 దాకా వెళ్ళే ఆస్కారం ఐసీఐసీఐ బ్యాంక్లో కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 682. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV5.